ఓ డాక్టర్ మిద్దిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. తోటి డాక్టర్లు, జీజీహెచ్ అధికారుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్లలోని చిత్తలూరు పీహెచ్సీలో డాక్టర్ జ్యోతి పనిచేస్తోంది. జ్యోతి భర్త రవిబాబు కూడా నెల్లూరు జీజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. జీజీహెచ్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో జ్యోతి పాల్గొంది. ఈ క్రమంలో శిక్షణ జరుగుతున్న సమయంలోనే జ్యోతికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆమె బయటకు వెళ్లిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని, హాస్పిటల్లోని రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకి పాల్పడిందని తోటి వైద్యులు, ట్రైనింగ్కి విచ్చేసిన పలువురు తెలియజేశారు. విషయం తెలుసుకున్న వైద్యులు జ్యోతికి చికిత్స అందించారు. అయినప్పటికీ జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అక్కడే ఉన్న భర్త రవీంద్ర భార్య మృతి చెందిందని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి బోరణ విలపించాడు. జ్యోతి, రవీంద్ర దంపతులకి చిన్న పాప ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వేదాయపాలెం పోలీసులు జీజీహెచ్కు చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. జ్యోతి ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫోన్ కాల్ ఎవరిది? జ్యోతితో అవతల వైపు మాట్లాడిందెవరు? ఒక్క ఫోన్ కాల్తో బలవన్ మరణానికి పాల్పడాల్సిన కష్టమేమొచ్చింది? ఇలా డాక్టర్ జ్యోతి ఆత్మహత్యపై అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే జ్యోతి ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై DM&HO డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ వసుంధరలు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ క్యాన్సర్ ట్రైనింగ్ కోసము జిల్లా నుంచి 11 మంది డాక్టర్లు వచ్చున్నారు. అలాగే సిబ్బంది అందరు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడే మాకు వచ్చిన మెసేజ్ ప్రకారం వెంటనే ఒక డాక్టర్ గారు పైనుంచి పడిపోయినారు అనే మెసేజ్ వచ్చింది. వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేలోపు గ్యాస్పింగ్లో ఉన్నారు. ఏమైంది అనేది ఇంకా పోలీసు దీంట్లో తేలాలి. ఆమె జారి పడిందా లేకపోతే ఇంకేమన్నా పడిందా అనేది ఇంకా ఆమె ఫోన్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము. అదైతే ఒక డాక్టర్ని జిల్లాలో చిత్తలూరులో పనిచేసే ఒక డాక్టర్ గారు చనిపోవడం బాధాకరం. అది యాక్సిడెంటల్గా డెత్ అయి చనిపోవడం ఇంకా బాధాకరం. ఇంకా పోలీసు ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి MLC చేసిన తర్వాత, పోస్ట్ మార్టం అయిన తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆర్థోపెడిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసరు ఇక్కడే ఉన్నారు. ఆయన ఈ కాలేజీలోనే అసిస్టెంట్ ప్రొఫెసరు. మేడం ఇక్కడ ట్రైనింగ్కి వచ్చారు. ఇంకా మాకు ఇంటిమేషన్ వచ్చి అది తెలియదు. ఇంకా మనకి ఇంకా పోస్ట్ మార్టం ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అంటే నాకు ఆఫీస్లో ఉన్నాను, ఫోన్ వచ్చింది, రెస్ట్ అయినా చూసేలోపు గ్యాస్పింగ్ ఉంది, చనిపోయినారు. త్రీ ఓ క్లాక్ అండి, నాకు చెప్పినప్పుడు అరౌండ్ 3 o'clock ఎవరో పడిపోయారు అంటే నేను వెంటనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేల మీద ఉండింది. మా వాళ్ళు CPR చేశారు. చేసి వెంటనే స్ట్రెచర్ తీసుకుని వచ్చి క్యాజువాలిటీకి తెచ్చాం. అంతే తెలుసు. చనిపోయింది అది తెలియదండి నాకు. తెలియదండి, వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారు మా కాలేజ్లో. అంతవరకు ఈరోజు ఈరోజు మార్నింగ్ సెషన్ అటెండ్ అయింది. లంచ్ టైంలో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళింది అని చెప్పారు. అది తెలియదండి, మాకు తెలియదండి. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో LKG నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. LKG నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.